హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి క్యాబేజ్ 65. సో దీనికోసం ఒక పావు కేజీ క్యాబేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఈ క్యాబేజ్ని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్యాబేజ్ని మొత్తం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ క్యాబేజ్కి ఎక్కువ పెద్ద పెద్ద పీసెస్ అయితే అంత బాగోదు. సో చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కారం కొంచెం యాడ్ చేయండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నాకు సరిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ అన్నమాట, 1 స్పూను. నెక్స్ట్ వచ్చేసి జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఇది కూడా 1 స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ టొమాటో కెచప్ని అయితే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను, అంటే కొంచెం టేస్ట్ కోసం, టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను, 1 స్పూను. మొత్తం బాగా కొంచెం ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి, అప్పుడు బాగా మిక్స్ అవుతుందన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వరిపిండి అనమాట, రైస్ ఫ్లోర్ అంటారు కదా, అది 1/2 కప్ వేసుకుంటున్నాను. 1/2 కప్ ఏమో మైదా వేసుకుంటున్నాను అనమాట. సో దీన్ని కూడా బాగా కొంచెం ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకొని, ఏదైనా కొంచెం ఇఫ్ నీడెడ్ ఏదైనా కొంచెం అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్కేజ్ వాటర్ అవసరం లేదు అని అంటే ఇలా గట్టిగా టైట్గా ఉండేటట్టే మిక్స్ చేసుకోవాలండి, లూజ్గా అవ్వకూడదు ఈ మిక్స్ అనేది. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ అనమాట, మీకు అది ఆప్షనల్, కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఆయిల్ హీట్ చేసుకొని వెంటనే ఇలా పకోడీలాగా వేసుకోవాలండి, చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మీకు రెడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కొంచెం రెడ్డిష్ కనిపిస్తుంది అనమాట. ఈ ఫింగర్స్ లేదు అని అంటే దాన్ని ఆప్షనల్గా తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం స్లో ఫ్లేమ్లో ఇలా కొంచెంసేపు వేగనివ్వాలి, కొంచెం కలర్ మారుతూ ఉంటుందన్నమాట. పకోడీని మనం రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కదా, సేమ్ అలాగే. ఓకే, ఫైన్గా అయింది అనుకున్నప్పుడు కొంచెం క్రిస్పీగా అవుతుంది. సో క్రిస్పీగా అయినప్పుడు మనం తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది జీడిపప్పు అండి, ఇది ఆప్షనల్, కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు. ఇది కూడా కొంచెం లైట్గా హీట్ చేసుకొని తీసేసుకుని, మనం క్యాబేజ్ 65 తీసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి అయితే దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్, ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి, బాగా కట్ చేసి వేయండి, అప్పుడు కొంచెం చూడటానికి లుక్ అనేది బాగుంటుంది అనమాట. సో అలా కట్ చేసుకొని వేయించుకొని అవి కూడా తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ అనమాట, కరివేపాకు. కరివేపాకు డైరెక్ట్గా వేయకుండా జస్ట్ అలా జల్లెడగా కరెక్ట్ ఉంటుంది కదా, సో దాంట్లోనే పెట్టి ఇలా వేయించేస్తున్నాను. అయిపోయిన తర్వాత డైరెక్ట్గా దాంట్లోకి వేసుకోవడమే. మనం ఏదైతే క్యాబేజ్ 65 రెడీ అయిపోయింది కదా, సో అన్నింటినీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ 65 రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.